హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవిని. నేను ఇంట్లో చేసే విధంగా పచ్చిమిర్చి తోటి గోంగూర పచ్చడి ఈరోజు నేను మీకు చేసి చూపిస్తానండి. మామూలుగా గోంగూర పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటూ ఉంటారు. ఎండిమిరపకాయలతోటి, పచ్చిమిరపకాయలతో కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారు. నేను చేసేటట్లు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్. అలాగే ఈ పచ్చడిలో కూడా నేను 4-5 రకాలుగా చేస్తూ ఉంటానండి. ఈరోజు నేను మీకు పచ్చిమిర్చితో ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది మాధవి అని మీరే చెప్తారు. మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూపిస్తాను, చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇలా కడిగిన గోంగూరని గుప్పెడుతో మీరు పట్టుకొని చూస్తే కరెక్ట్గా 3 గుప్పెళ్ళు వస్తుందండి. నేను ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. లేదా పెద్ద సైజు 2 కట్టలు తీసుకోండి. ఇలా కడిగి పెట్టుకున్న గోంగూరని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేయండి. దీంట్లోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 10 పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. తుంచి వేయడం వల్ల మీకు పేలి పైన పడకుండా ఉంటాయి. అలాగే మీరు తీసుకున్న గోంగూరకి ఎన్ని పచ్చిమిర్చి పడతాయో చూసుకొని వేసుకోండి. పచ్చడి కదండి, కాస్త కారంగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కలిపి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని బాగా వేగనివ్వండి. ఈ పచ్చిమిరపకాయలు లైట్గా వేగిన తర్వాత దీంట్లో 6 వెల్లుల్లి రెమ్మలు వేయండి. అలాగే 1 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు జస్ట్ 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసేస్తే మళ్ళీ చేదైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఇలా బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఇవి ఆరుతూ ఉంటాయి. గోంగూరని ఉడికించుకుందాం. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ మిగిలింది కదా, ఇదే ఆయిల్లో గోంగూరను కూడా వేయించేసుకుందాం. ఇదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని దీంట్లో మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఈ ప్యాన్కి మూత పెట్టేయండి. సిమ్లోనే బాగా మగ్గనివ్వండి గోంగూరని. ఇప్పుడు 1-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీరు ఈ విధంగా గోంగూర ఉడుకుంటుందండి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ మూత పెట్టాల్సిన అవసరం లేదు. గరిటెతోటి ఇలా కలుపుతూ ఉన్నారంటే ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకుని మీకు మెత్తగా అయిపోతుంది గోంగూర, చాలా త్వరగా ఉడికిపోతుందండి. అలాగే గోంగూర మీకు పులుపు లేదంటే, నేను ఇక్కడ ఎర్ర గోంగూర తీసుకున్నానండి. ఎర్ర గోంగూర కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి నేను చింతపండు వేయడం లేదు. అదే మీరు తెల్ల గోంగూర తీసుకుంటే కొద్దిగా పులుపు తక్కువ ఉంటుందండి. అలా పులుపు తక్కువ ఉంది అనిపిస్తే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన ఉంచండి. ఈలోపు ఇదే మిక్సీ జార్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఈ విధంగా మిక్సీకి వేసుకోండి. ఫస్ట్ వీటిలన్నింటినీ కలిపి ఇలా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసి మరీ మెత్తటి పేస్ట్ లాగా చేయకూడదండి. జస్ట్ 1 తిప్పు అంటే పల్సు తిప్పండి సరిపోతుంది. పల్సు తిప్పి వదిలేసారంటే మీకు ఈ విధంగా పచ్చడి రెడీ అయిపోతుంది. మరీ మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే టేస్ట్ అస్సలు బాగుండదు. ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి వేశాను. పోపు దినుసులు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి. ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 1-2 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. పచ్చళ్ళలో వేసాం కదా, మళ్ళీ పోపులో వెందుకు అనుకుంటున్నారా? పోపులో కూడా వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. దీంట్లోనే 4 ఎండిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. ఇదే పోపులో 2 చిటికెళ్ళు ఇంగువ వేసుకోండి. గోంగూర పచ్చళ్ళలో కంపల్సరీ ఇంగువ వేస్తేనే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంగువ వేసుకున్న తర్వాత 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పోపును బాగా వేయించుకోండి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి మొత్తాన్ని వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోండి. అంతే. ఈ గోంగూర పచ్చళ్ళలో కాస్త నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే అబ్బా సూపర్ ఉంటుందండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే గోంగూరను తీసుకొచ్చి ఈ పచ్చడి ట్రై చేసి చూడండి. సూపర్ ఉంది మాధవి అని మీరే చెప్తారు, అంత బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే మన ఆశా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.